హలో అండి, వెల్కమ్ టు రామరత్న విలాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనందరము బాగుండాలని ఆ సూర్య భగవానుడిని వేడుకుందాము. అయితే ఇప్పుడు భాద్రపద మాసం ఆదివారం శుద్ధ షష్ఠి అన్నమాట. ఈ సూర్య షష్ఠి అంటారు భాద్రపద మాసంలో వినాయక చవితి తర్వాత వచ్చే తిథిని, ఆ షష్ఠిని సూర్య షష్ఠి అంటారు. ఈరోజు సూర్య పూజను చేసుకుంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదని చెప్తారు. భాద్రపద శుద్ధ షష్ఠి అయిన ఈరోజు సూర్య ఆరాధన చేయాలని శాస్త్రవచనము. ఈరోజు అందరూ విధిగా సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయము పారాయణం చేసుకుని సూర్య స్తోత్రాలన్నీ చదువుకుంటే చాలా చాలా మంచిది. భాద్రపద శుద్ధ షష్ఠి సూర్య షష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి, సూర్యునికి ప్రీతికరము. ఈ రోజున సూర్యుడిని ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యోగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని మన పెద్దలైతే చెబుతారు. అలాగే షష్ఠితో కూడిన సప్తం కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాపాలైనా పాతకాలైనా నశిస్తాయని చెప్తారు. ఇప్పుడైతే సూర్య స్తోత్రం. ధ్యానం ధ్యాయేత్ సూర్యమనంత కోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభం కాళాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః జన్మ మృత్యుజరావ్యాధి సంసారభయనాశనః బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః హస్తకాలే స్వయం విష్ణు త్రయీ మూర్తిర్నివాకరః ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః సోయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః పద్మహస్తః పరం జ్యోతిః పరే సాయ నమో నమః అండయోనే మహాసాకిన్ ఆదిత్యాయ నమో నమః కమలాసన దేవేశా భానుమూర్తే నమో నమః ధర్మమూర్తే దయామూర్తే తత్వమూర్తే నమో నమః సకలేశాయ సూర్యాయ ఛాయేశాయ నమో నమః క్షయాపస్మారగులా రగుల్మా దిర్దోష వ్యాధినాశనం సర్వజ్వరహరం చైవ కుక్షిరోగ నివారణం ఏతస్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరం సర్వసంపత్కరం చైవ సర్వాభీష్ట ప్రదాయకం. సూర్య నమస్కార స్తోత్రం. ఓం హ్రాం ఓం మిత్రాయ నమః, ఓం హ్రీం ఓం రవయే నమః, ఓం హ్రుం ఓం సూర్యాయ నమః, ఓం హ్రైం ఓం భావనే నమః, ఓం హ్రౌం ఓం ఖగాయ నమః, ఓం హ్రాం ఓం పూష్ణే నమః, ఓం హ్రాం ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హ్రీం ఓం మరీచయే నమః, ఓం హ్రుం ఓం ఆదిత్యాయ నమః, ఓం హ్రైం ఓం సవిత్రే నమః, ఓం హ్రౌం ఓం అర్కాయ నమః, ఓం హ్రాం ఓం భాస్కరాయ నమః, ఓం సవిత్సూర్యనారాయణాయ నమః. ఆదిత్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ఆయుప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తాషాం చ జాయతే సమస్త లోకా సుఖినా భవంతు. ఇలాగా మనము సూర్య షష్ఠి రోజు సూర్యుడిని ఆరాధన చేసుకుని సూర్యస్తోత్రాలు, ఆదిత్య హృదయము అన్నీ చదువుకుంటే చాలా మంచిది. భాద్రపద శుద్ధ షష్ఠి అందు సూర్య పూజను చేసుకుంటే చాలా విశేషమైన ఫలితమైతే లభిస్తుంది. దీనిని పరవిద్యగా గ్రహించవలను. అయితే భాద్రపద శుద్ధ షష్ఠి అయిన ఈరోజు సూర్య ఆరాధన చేయాలని శాస్త్రవచనము. ఈరోజు అందరూ విధిగా సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. భాద్రపద శుద్ధ షష్ఠి సూర్య షష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి, సూర్యునికి ప్రీతికరము. ఈ రోజున సూర్యుడిని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయంతో గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రకంగా సండే మీరు ఈవినింగ్ అయినా సరే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యారాధన చేసుకుంటే చాలా మంచిది. అదే ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో మంచి మంచి పూజా పరిహారాలు, పూజా విధులు, అన్నమాచార్య కీర్తనలు, మంగళహారతులు, అమ్మవారి పూజలు, రామదేవుని పూజలు, శివదేవుని పూజలు అన్నీ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరింత మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.